జాయింట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ముందుగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగింది. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. సో ఇప్పటివరకు ఉన్న లీడ్స్ మనం ఒకసారి చూసుకుంటే గనక బీఆర్ఎస్ 50 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 61 అలాగే బీజేపీ 4 స్థానాలు, ఎంఐఎం 3, ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ లో దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఈసారి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండబోతుంది, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటూ చూపించిన పరిస్థితి మనం చూసాం. ఏదైతే పోలింగ్ జరిగిన రోజు విడుదలైన ఎగ్జిట్ ఫలితాలు మనం చూస్తే గనక కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీఆర్ఎస్ కు అధికారం వస్తుందని, మరికొన్ని అంటే అతి తక్కువ సంఖ్యలో చెప్పాలంటే హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పిన పరిస్థితి. సో ఈ ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాలు ఏదైతే మనం చూస్తున్నామో రౌండ్స్ వారీగా చూస్తే గనక ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు చెప్పినట్టుగా ఏదైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మెజారిటీగా చెప్పాయో కాంగ్రెస్ ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఫలితాలు, ఇప్పటి వరకు అయితే ఎన్ని రౌండ్ల ఫలితాలు విడుదలయ్యాయో వాటికి సంబంధించి మనం చూస్తే గనక ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పినవి జరుగుతున్న పరిస్థితి ఇప్పటి వరకు ఉన్న లీడ్స్ మనం చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ 61 స్థానాల్లో లీడ్లో ఉంది, బీఆర్ఎస్ ఇప్పటివరకు 50 స్థానాలు అయితే సంపాదించుకోవడం జరిగింది. బీజేపీ విషయానికి వస్తే కనుక మొత్తంగా 4 స్థానాలు, ఎంఐఎం 3, ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ 3332, కాంగ్రెస్ 2553 స్థానాలు, అంటే ఓట్ల లెక్కింపు సంబంధించి డీటెయిల్స్ చెప్తున్నాను నేను. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో ప్రస్తుతానికి కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అలాగే కామారెడ్డి, కొడంగల్ రెండు చోట్ల కూడా రేవంత్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్దపల్లిలో రెండవ రౌండ్ చూసుకుంటే కనుక అందులో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఇక కొడంగల్లో 10351 ఓట్లతో రేవంత్ లీడ్లో ఉన్నారు. కొడంగల్లో రెండవ రౌండ్లో కూడా రేవంత్ రెడ్డి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన రెండవ రౌండ్లో కూడా ముందంజలో రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్కి సంబంధించి కూడా డేట్స్ వస్తున్నాయి. ఆయన లీడ్లో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మొత్తంగా అందరిలో అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న ఇదైతే కనిపిస్తోంది. ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాంధీభవన్లో కాంగ్రెస్ అయితే సంబరాలకు సిద్ధమైపోయింది. కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా అధికారం మాదే అవుతుంది ఈసారి 2023లో తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఆ అంచనాలే నిజమవబోతున్నాయి. మేమే ఈసారి తెలంగాణలో, ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో అధికారంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుందంటూ ధీమాగా ఉన్నారు. తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. నేతలు కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దు, గందరగోళానికి గురి కావద్దు, ఖచ్చితంగా మనమే వస్తాం, ఎగ్జిట్ పోల్స్ని 100% నమ్మాల్సిన అవసరం లేదు, తెలంగాణలో మళ్ళీ మనమే మూడోసారి అధికారంలోకి రాబోతున్నాం, హ్యాట్రిక్ కొడతాం, మూడోసారి కూడా సీఎం కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి. ఇక ఈ ఉదయం నుంచి కూడా రెండు పార్టీలు ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఈ రెండు కూడా ఎవరికి వారు తమమే అంటే తమ పార్టీని అధికారంలోకి వస్తుంది, మేమే గెలుస్తామంటూ ధీమాగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు ఉన్న లీడ్స్ మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ మాత్రం ముందంజలో ఉన్న పరిస్థితి. 61 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది, బీఆర్ఎస్ చూసుకుంటే 50 స్థానాలు, బీజేపీ 4 స్థానాల్లో ఉంది ప్రస్తుతానికి, ఎంఐఎం 3, ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. మరోవైపు ఇందాకనే అన్నట్టుగా గాంధీభవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలయ్యాయి. అలాగే కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా మనమే అధికారంలోకి రాబోతున్నాం, సెలబ్రేషన్స్కి రెడీగా ఉండండి అంటూ కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి. సో ఎవరికి వారైతే మేమే అధికారంలోకి వస్తామంటూ ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వాళ్ళ కార్యకర్తలు నేతల్లో ఒక ఉత్తేజాన్ని ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ఫలితాలను బట్టి ఇప్పటికీ ఎవరు నిరాశ చెందొద్దు, ఖచ్చితంగా మనమే అధికారంలోకి రాబోతున్నాం, హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అంటే గట్టి ధీమాతో అయితే బీఆర్ఎస్ ఉంది. సో ఉన్న ఫలితాలు ఏదైతే ఇప్పటి వరకు ఉన్న రౌండ్స్ని బట్టి ఇప్పటివరకు విడుదలైన ఫలితాలు ఆ లీడ్స్ చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ అయితే ప్రస్తుతానికి లీడ్లో ఉంది. సో ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖచ్చితమైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. తెలంగాణలో ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు అన్న దానిపైన ఖచ్చితమైన క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఒకసారి మనం చూసుకుంటే కరీంనగర్లో గంగుల ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్లో 666 ఓట్లతో పాయల్ శంకర్ ముందంజలో ఉన్నారు. ఇక బోధ్లో బీఆర్ఎస్ అనిల్ ముందంజలో ఉన్నారు. అలాగే నిర్మల్ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ ఖానాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి వేడమ
పశ్చిమ ముందంజలో ఉన్నారు. ఇక ముధోల్లో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ముందంజలో ఉన్నారు. అలాగే మంచిర్యాల చూసుకుంటే గనక మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాలను బట్టి మనం చూస్తున్న లీడ్స్ ఇవి. బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ 2600 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్నారు. ఇక చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ 3000 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ రెండో రౌండ్లో జూబ్లీహిల్స్ చూసుకుంటే గనక బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సో ఇప్పటివరకు అయితే మనం చూస్తున్న ఫలితాల ప్రకారం కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి అయితే మనకు కనిపిస్తుంది. సో మధ్యాహ్నం కల్లా మిగతా ఫలితాలు దానికి సంబంధించిన అంటే ఒక 15 నుంచి 20 నిమిషాలకి ఒక్కొక్క రౌండ్ ఫలితం వెలువడుతున్న పరిస్థితి. సో ఇప్పటివరకు ఉన్న దానిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. నెక్స్ట్ మధ్యాహ్నం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రౌండ్స్ తర్వాత ఆ రౌండ్స్ ఫలితాలు వెలువడే కొద్ది కూడా లీడ్స్లో ఎవరున్నారనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా కాంగ్రెస్ మాత్రం సంబరాలు కూడా రెడీ అయిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా నెక్స్ట్ మేమే రాబోతున్నాం, వస్తున్నాం, ప్రజల తీర్పు మా వైపు ఉందని గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ఉన్న పరిస్థితి. అలాగే క్యాడర్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రజలు మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారంటే మరోవైపు బీఆర్ఎస్ చెప్తోంది. సో బీజేపీ 4 స్థానాలు ఇప్పటివరకు ఉన్న ఫలితాలు మనం చూసుకుంటే, సో మిగతా పరిస్థితులు రౌండ్ రౌండ్కి ఫలితాలు వెలువడే కొద్దీ మరి ఈ అంకెల్లో ఏమన్నా ఒక మ్యాజిక్ జరిగి ఎవరు వెనుకబడతారు, ఎవరు ముందంజకు వస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి. సో ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ లీడ్లో ఉంది, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకున్న ఒకసారి పెద్దపల్లిలో 2వ రౌండ్లో కాంగ్రెస్ అయితే లీడ్లో ఉంది, ఆసిఫాబాద్. నెక్స్ట్ చూసిన బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ మళ్ళీ రేవంత్కు చెక్ పెట్టగలరు, ఎందుకంటే రేవంత్ 2 రౌండ్లలో కూడా ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం చూద్దాం ఇప్పటివరకు ఉన్న లీడ్స్కి సంబంధించి లీడ్స్లో ఏ పార్టీ ఈ స్థానాలకు పరిమితం అవడానికి ఇప్పటివరకు ఉన్న ఫలితాల్లో కారణం ఏంటి, అసలు ఏం జరుగుతోంది ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు ఉన్నారు. మాతో మాట్లాడదాం రాజశేఖర్ గారు. నమస్తే. సో రాజశేఖర్ గారు, ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక సార్ ముందు ఒక విషయం చెప్పాలి మీరు, ఎందుకంటే మొదటి నుంచి కూడా మన విశ్లేషణలో మాట్లాడినప్పుడు అంతా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుందని ఘంటాపథంగా చెప్తున్నారు మీరు. సో ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ విధంగానే కాంగ్రెసే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అయితే వెల్లడించాయి. ఇప్పటివరకు మనం చూస్తున్న ట్రెండ్స్ సార్ ఇవి కూడా, ఈ లీడ్స్ చూసుకున్నా కూడా కాంగ్రెస్సే ముందంజలో కనిపిస్తుంది, ఎందుకంటే 61 స్థానాల వరకు కాంగ్రెస్, 50కి బీఆర్ఎస్ ఇప్పటివరకు చూస్తే ఏం చెప్తారు సార్? సో నా ప్రిడిక్షన్ ఆల్మోస్ట్ కనబడుతుంది. కాంగ్రెస్ ఇంకా కన్సాలిడేట్ అయ్యి 65 పైనే ఉంటుందని చెప్పేసి, అంటే 60 to 65 మధ్యలో కాంగ్రెస్ అని చెప్పాను, 65 కూడా దాటిలా కనబడుతుంది. ముఖ్యంగా కామారెడ్డిలో అంటే స్థానికుడు, స్థానికేతరుడు అయిన రేవంత్ రెడ్డి వచ్చేసేసి బీఆర్ఎస్కి పట్టున్న ఇలాకా అది, అక్కడ వచ్చేసేసి ఆయన కేసీఆర్ పైన లీడింగ్లో ఉన్నారంటే డెఫినెట్గా మనము అంటే అక్కడ కనుక ఇదే కంటిన్యూ అయ్యి రేవంత్ రెడ్డి గారు కనుక కామారెడ్డిలో కేసీఆర్ని ఓడిస్తే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పచ్చు మనం. ఎందుకంటే వేరే ఎక్స్క్యూజెస్ ఏం లేవు, అంటే అంతర్గతంగా ఇద్దరు ముగ్గురు కంటెండర్స్ ఉన్నా కానీ జైంట్ కిల్లర్ అంటే ఒక బాహుబలిని ఓడించిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందుతారు. కామారెడ్డిలో కనుక రేవంత్ రెడ్డి గెలిస్తే ఆయన మన 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అంతకుముందు కూడా చెప్పారు కదా 9వ తారీఖున డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తాము అన్నట్టు, అప్పట్లో ఏంటి మీకు హింట్ ఇచ్చేసిందా అన్నట్టు చాలా చర్చలు జరిగాయి. అవును. సో అంటే ఇప్పుడు ఫలితాలకు ఇంకా కొన్ని రౌండ్స్ మిగిలే ఉంది, అయితే క్లారిటీ వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ ఒక ఛానల్ కాంగ్రెస్ 63, బీఆర్ఎస్ 42, బీజేపీ టెన్ అనేది కొద్దిగా వరీ. బీజేపీ 10 వస్తే కొద్దిగా కాంగ్రెస్ కంగారు పడాలి. ఎంఐఎం 4 దగ్గర ఆగింది. సో చూద్దాం, ఒక 1 అవర్ పోతే మనకి రఫ్ పిక్చర్ వస్తుంది, ఇంకా 2 అవర్స్ వస్తే టోటల్ క్లారిటీ వస్తుంది. ఓకే రాజశేఖర్ గారు, అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే కనుక హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు అంటే ఎగ్జిట్ పోల్స్ అవి చెప్పాయి. సో ఆ పరిస్థితి ఉందంటారా ఇప్పటివరకు? అంటే బీజేపీ అనూహ్యంగా అదే చెప్పాను కదా, 10 దాటితే బీజేపీ హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ అంటే సింగిల్ డిజిట్ లో ఉండాలి, అంటే ఓట్ షేర్ లో కూడా సింగిల్ డిజిట్ లో ఉండాలి, నంబర్ ఆఫ్ సీట్స్ లో కూడా సింగిల్ డిజిట్ లో ఉంటే హంగ్ రాదు. బీజేపీ కనుక 15 అట్లా తెచ్చుకుంటే డెఫినెట్గా హంగ్ వస్తుంది. సో బీజేపీ ఓట్ షేర్ కూడా 15% చేరుకుంటే హంగ్ వచ్చే అవకాశం ఉంది. సో అటువంటి ఏదైతే ప్రస్తుతానికైతే ట్రెండ్స్ అటువంటి చూపించట్లేదు బీజేపీ కమ్నౌంట్ 9. సో ఇప్పుడు ఎంఐఎం కొద్దిగా 4 అంటే కొద్దిగా క్వశ్చన్ మార్క్, అక్కడ 5 నుంచి 6 వస్తాయి అనుకున్నాం మనం, వాళ్ళు ఆగారు. ఇంకా 2-3 రౌండ్లు అయితే అంటే ఓల్డ్ సిటీలు ఎలా ఉంటుందంటే
హిందూ డామినేటెడ్ ఏరియాస్ రౌండ్స్ కనుక ముందు కౌంటింగ్ మొదలెడితే వెంకంజలో ఎంఐఎం ఉంటుంది మళ్ళీ ముస్లిమ్స్ డామినేటింగ్ ఏరియాలో రౌండ్ కౌంటింగ్ మొదలైతే మళ్ళీ వాళ్ళు పుంజుకుంటారు సో అది ఫైల్ ఆఫ్ లాస్ట్ వరకు తెలియదు అది ఇక్కడ మనం చూస్తుంటే కనుక కేసీఆర్ కేసీఆర్ గారు నాకు మరి అది కామారెడ్డిలో రివర్స్ అవుతుంది అనుకున్నాను కేసీఆర్ వెనకొంజ ఇప్పటి కూడా మళ్ళీ కామారెడ్డిలో వెనకొంజ ఉంది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి మూడు రౌండ్లో కంటిన్యూస్గా లీడ్ చేస్తూనే వస్తున్నారు సో అది కొద్దిగా ఆలోచించాలి మధురలో బట్టి విక్రమార్క గారు 12,500 ఓట్లతో లీడింగ్లో ఉన్నారు సో అదొక ఆయన కూడా వన్ ఆఫ్ ది కంటెండర్ ఆఫ్ సీఎం పోస్ట్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీ ఉంటుంది పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆధిక్యంలో ఉన్నారు కదా సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి అంటే బండి సంజయ్ పీద ఇక్కడ మీరు చెప్పేది గంగుల కమ్మనక పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ఒక నిమిషం ఈటల రాజేందర్ మీద రాజేందర్ మీద సో ఆయన కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు కదా అప్పుడు సో చూద్దాం కాకపోతే పార్టీ ఓడిపోతుంది కదా ఆయన ఆధిక్యంలో ఉంటే సరిపోదు పార్టీ ఓడిపోతుంది అంటే ఈ మ్యాజిక్ జరగడానికి మొత్తం క్రియేట్ రేవంత్ రెడ్డికి అయితే ఇవ్వలేం మనము అంటే కేసీఆర్ మీద వ్యతిరేకత తీసుకురావడంలో బండి సంజయ్ కీలక పాత్ర ఏడాది క్రితం చూస్తే కనుక బండి సంజయ్ నిర్విరామ కృషి చేశారు మన కేసీఆర్ వ్యతిరేకత బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తీసుకురావడానికి ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు సో అది పనిచేసింది అది పనిచేసేటప్పటికల్లా ఆయన తప్పించటము సో బీజేపీ క్యాడర్లో నిరాసక్త వచ్చింది ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి వీళ్ళిద్దరూ కలిసిపోయారా అని సో ఇవన్నీ కౌంటర్ ఏమైందంటే ఈ యాంటీ ఓట్ ఏదైతే బీజేపీ క్రియేట్ చేసిందో అది డైరెక్ట్గా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది సో వ్యతిరేకతని ట్యాప్ చేసుకోవడంలో అక్కడ బీజేపీ ఏం చేసిందంటే బండి సంజయ్ని తొలగించకుండా ఉంటే హంగ్ అన్న వచ్చేది బీజేపీ గెలుస్తుందో లేదో మనకి చెప్పలేం కానీ హంగ్ అయితే వచ్చేది హంగ్ వస్తే ఏమవుతుందంటే అప్పుడు బీజేపీ అన్నా లేదా బీఆర్ఎస్ అన్న ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది సో ఏదేమైనప్పటికీ ఫలితాలైతే కాంగ్రెస్కి ప్రస్తుతానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దాదాపు అవకాశాలు కాంగ్రెస్కే కనబడుతున్నాయి 65 దాటితే కనుక కాంగ్రెస్కి సీల్ చేయడం కూడా కష్టమవుతుంది రాబోయే రోజుల్లో అంటే గతంలో కర్ణాటకలో మధ్యప్రదేశ్లో జరిగినట్టు చీల్చాల్సిన అవసరం ఏమైనా వస్తే 65-70 మధ్యలో ఉంటే కొద్దిగా కష్టం 65 లోపల ఉంటే అదేమన్నా సరే మళ్ళీ ఏదన్నా హార్స్ ట్రేడింగ్కి ఏమన్నా అవకాశాలు ఉంటాయి సార్ అయితే ఏ పార్టీకైనా కానీ బాగా పట్టున్న జిల్లాలు పట్టున్న స్థానాలు కొన్ని ఉంటాయి సో అనూహ్యంగా ఏంటంటే వాళ్ళు కూడా ఊహించిన రీతిలో వాళ్ళకి పట్టున్న స్థానాల్లో ప్రత్యర్థులు గెలుస్తారు ప్రత్యర్థులు గెలవడం వీళ్ళు అంటే దారుణంగా ఓడిపోవడం అనేది చాలాసార్లు మనం చూసాం సో అటువంటి స్థానాల్లో పార్టీలు వెనుకబడ్డానికి కారణం ఏంటంటారు అంటే ఇన్కమేజ్ అంటే ఒకసారి పీపుల్స్ మ్యాండేట్ ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత చివరి నిమిషంలో ఎటువైపు వెళ్ళాలా అంటే లీడింగ్ పార్టీ వైపు వెళ్ళాలా అనేది ఒక ఓటు ఒక ఓటర్ కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్ ఉంటారు వాళ్ళు 5% దాకా ఉంటారు ఏ పార్టీ అయితే గెలుస్తుందని వాళ్ళు అసెస్ చేస్తారో అటువైపు వెళ్ళిపోతారు వాళ్ళు సో అదేమవుతుందంటే గెలిచే పార్టీకి ఎన్నలేని బూస్ట్ ఇస్తుంది సో ఇట్లా మార్జిన్లో ఉండి లేకపోతే మనం కంచుకోట అనుకున్న స్థానాలు కూడా ఒకసారి అధికార పక్షం కోల్పోయే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ మొదటగా అంటే లిస్ట్ ప్రకటించిన తర్వాత చాలామంది అంటే అభ్యర్థుల మీద అసంతృప్తి ఉంది ప్రజల్లో ఇక్కడ బీఆర్ఎస్ ఒక రాంగ్ స్టెప్ వేసింది అన్న చర్చ బాగా నడిచింది సార్ ఏదైతే లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎవరి మీద అయితే వ్యతిరేకత ఉందో మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా అది దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్న వార్తలు వచ్చాయి అప్పుడు అంటే 10 సంవత్సరాల పరిపాలన మీద వ్యతిరేకత డెఫినెట్గా ఉంటుందండి ఎవరైనా సరే మీరు కంట్రీ అందరినీ అన్నిసార్లు మీరు సంతృప్తి పరచలేరు ఆ మెల్లిమెల్లిగా యాంటీ ఇన్కమెన్సీ ఓట్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది బిల్డ్ అవుతూ వస్తున్న దాన్ని బండి సంజయ్ మరింత బూస్ట్ ఇచ్చారు కాకపోతే బండి సంజయ్ వెనక్కి తగ్గడంతో ఆయన క్రియేట్ చేసిన యాంటీ ఇన్కమెన్సీ ఓట్ ఇది కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది సో అక్కడ ఇంకా మరి ముఖ్య విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మేము కాంగ్రెస్ని గెలిపిస్తాము అని చెప్పేసి చెప్తూ వాళ్ళు చాలా చాలా వ్యాఖ్యలు చేశారు సో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది అంటే ట్విన్ సిటీస్ కానీ రంగారెడ్డి కానీ బీఆర్ఎస్ ఆధిక్యంలో కనబడుతుంది అంటే తెలుగుదేశం ప్రభావం కాంగ్రెస్ని గెలిపించడంలో తెలుగుదేశం చూపిస్తున్న ప్రభావం ఏమీ కనబడట్లేదు అలాగే బార్డర్ జిల్లాలైన ఖమ్మం కానీ నల్గొండ కానీ ఆ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది అంటే తెలుగుదేశం ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉందో
మేము గెలుపిస్తాము కాంగ్రెస్ అని వాళ్ళు డబ్బా కొట్టుకోవడానికి లేదు అది కూడా న్యూట్రలైజ్ అయిపోయింది ఈ ఫలితాలు చూస్తే తెలుగుదేశం గెలిపించినట్టు ఏమీ కనబడలేదు మనకు ఓకే సర్ అయితే జనసేన బీజేపీ అంటే నాకు నాలుగు స్థానాల్లో లీడ్ లో ఉంది మనం చూస్తున్నాం అంటే బీజేపీ ఇప్పుడు ఆరు స్థానాల్లో లీడ్ కి వచ్చింది సార్ బిఆర్ఎస్ 39 కాంగ్రెస్ 63 స్థానాల్లో లీడ్ లో ఉంది ప్రెజెంట్ ఉన్న లీడ్స్ మనం చూస్తే ఎంఐఎం ఆరు స్థానాలకు వచ్చింది సార్ ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు సో ఇక్కడ జనసేన పేరు ఎక్కడ వినిపించలేదు సార్ ఎనిమిది స్థానాల అభ్యర్థులు నిలబెట్టారు సో దీనికి సంబంధించి మీరు చాలాసార్లు చాలా విశ్లేషణలో చెప్పారు ఫలితాల్లో కూడా మరి ఏంటి సార్ ఇప్పటి వరకు అన్ని అందరి అకౌంట్స్ ఓపెన్ అయినట్టున్నాయి కానీ ఎక్కడ కనిపించట్లేదు బీజేపీలో కలిపి ఉంటుంది కానీ ఇక్కడ ఏం కనబడట్లేదు మనకి నేనేం చెప్పానంటే జనసేన పార్టీ ఎక్కడైనా సరే డిపాజిట్ దక్కించుకుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం రాత్రి 12 గంటల దాకా వాళ్ళు వాళ్ళ కార్యాలయం దగ్గర టపాసాలు కాల్చుకోవచ్చని చెప్పారు అలాగే ఆంధ్రలో కాబట్టి జనసేన ఓడిపోయింది అదే తెలంగాణలో అయితే మా దమ్ము చూపిస్తాము కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాము అన్న వాళ్ళు ఈ రోజున వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి అలాగే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే కూకట్పల్లి ముఖ్యంగా కూకట్పల్లిలో తెలుగుదేశం ఓటర్లు జనసేనకి ఓటు వేసారా లేదా అనేది మనం ఇంకా క్లియర్ ఫిగర్స్ రావాల్సిన అవసరం ఉంది అక్కడ ఒకవేళ రెండో స్థానంలో వచ్చినా సరే మనం కొద్దిగా కన్సిడరేషన్ ఇవ్వచ్చు తెలుగుదేశం ఓటర్లు జనసేనకు వేశారని జనసేన మూడో స్థానంలో ఉంటే లేదా డిపాజిట్ కోల్పోతే మాత్రం ఖచ్చితంగా అంటే 70,000 మార్క్ గతసారి ఎన్నికల్లో హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని గారికి 70,000 వచ్చినాయి టీడీపీ తరఫున ఓట్లు ఆ ఓటు మార్క్ అంటే తక్కువ వస్తే కనుక ఆ స్థాయిలో వాళ్ళు ఓటు వేయలేదు కాంగ్రెస్కి ఓటు వేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకే సార్ అయితే కాంగ్రెస్కి సంబంధించి కూడా వాళ్ళ అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ బాగా ఉన్నట్టు తెలుస్తుంది సార్ నిన్న రాత్రి నుంచి జరుగుతున్న హడావుడి మనం చూస్తే ఇంకా డీకే శివకుమార్ వచ్చి ఇక్కడ హోటల్లో బస చేశారు ఆయన అభ్యర్థులందరూ కూడా హైదరాబాద్ వచ్చేయాలి అని చెప్పి అంటే ఒక రకమైన చర్చ ఏంటంటే సార్ కొన్ని మీడియా ఛానల్స్లో వస్తుంది ఏంటి అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉంది సో వాళ్ళ అభ్యర్థులను వాళ్ళు కాపాడుకోవడానికి అభ్యర్థులందరూ అందుబాటులో ఉండాలి ఇమ్మీడియట్గా హైదరాబాద్ వచ్చేయాలి అని చెప్పి చెప్పారని తెలుస్తుంది నిజమైనా సరే అట్లా అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అంటే గతంలో అనుభవం కొద్దీ అంటే ఎస్పెషల్లీ గోవాలో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది వాళ్ళు అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఇట్లా ఎత్తుకుపోవడం అది జరిగింది అలాగే కర్ణాటకలో ప్రభుత్వం మార్పిడి ఇలా జరిగింది అలాగే మధ్యప్రదేశ్లో అలాగే జరిగింది కాబట్టి ఆ అనుభవాల నేపథ్యంలో వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ నేను చెప్పాను కదా 65 కంటే తక్కువ ఉంటే కనుక ఈ హార్స్ రేటింగ్ అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు చూసుకుంటున్నారు 65 దాటేలాగానే కనబడుతుంది మనకైతే కాంగ్రెస్ 66 లీడ్ ఉంది ఇంకో ఛానల్లో మన దగ్గర 63 చూపిస్తుంది కానీ అది 66 ఇంకో ఛానల్లో చూపిస్తుంది బీజేపీకి తక్కువ చూపిస్తుంది అక్కడ సో ఇంకొక గంట పోతే మనకి క్లారిటీ వస్తుంది ఓకే సో అంటే కాంగ్రెస్ నుంచి అట్లా వెళ్ళడానికి ఎవరైనా బీఆర్ఎస్కి రెడీగా ఉండే పరిస్థితులు ఉంటాయంటారా అంటే వీళ్ళు ఇంత పకడ్బందీకి ఏర్పాట్లు చేస్తారు ఏం చెప్పలేము అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచే బార్డర్లో గెలిస్తే కనుక కొద్దిగా అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది 65 దాటి అంటే 66 పై బట్ ఉంటే కనుక అవకాశాలు తక్కువ సో చూద్దాం మనం ఇంకా ఒక గంట పోతే మనకి క్లారిటీ వస్తుంది నాకు తెలిసి 65 ఈజీగా దాటారనిపిస్తుంది కాంగ్రెస్ ఏ ట్రెండ్స్ కొనసాగుతాయి మనకి ఈజీగా 65 దాటుతుంది కాంగ్రెస్ అని చెప్పేసి మనం కొన్ని కీలక స్థానాలు మనం చూసుకుంటే కనుక దుబ్బాకలో మరి బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తుంది సార్ ఇంకొకటి గోషామహల్లో ఇప్పుడు మనం చూస్తున్న బ్రేకింగ్ మాత్రం గోషామహల్ రాజాసింగ్ వెనుక ఎందుకంటే అది చాలా తక్కువ మంది ఊహిస్తారు రాజాసింగ్ వెనుకంజలో ఉంటారు అని సో ఏమనుకోవచ్చు సార్ చెప్పలేమంటారా లాస్ట్ టైం కాంగ్రెస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే హిందూ ఓటు మొత్తం ఆయన కన్సాలిడేట్ చేస్తారు కాంగ్రెస్ వీక్గా ఉంటే ఆయన గెలిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతే ఏమవుతుందంటే హిందూ ఓట్లు కూడా డివిజన్ వచ్చి బీజేపీ రాజాసింగ్కి అది వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది సో కాంగ్రెస్ రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి వీస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ఓటు కన్సాలిడేట్ అయితే డెఫినెట్గా రాజాసింగ్ అది కొద్దిగా నిరాశాజనకంగా ఉంటుంది ఓకే ఉమ్మడి ఖమ్మం అలాగే నల్గొండలో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ స్వీప్ అండి మొత్తం 9 స్థానాల్లో కాంగ్రెస్ ఒక దాంట్లో సిపిఐ ఆధిక్యంలో ఉంది కొడంగల్లో రేవంత్ రెడ్డి 10,350 కోట్లతో ఆయన లీడ్లో ఉన్నారు కామారెడ్డి కూడా లీడ్లో ఉన్నారు కామారెడ్డిలో కేసీఆర్ ఎదురీత అన్న బ్రేకింగ్ చూస్తున్నాం మనం సార్ సో సార్ అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థులని బీఆర్ఎస్ లాక్కుంటుందేమో అన్న ఒక చర్చ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వాళ్ళని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు
కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ అభ్యర్థుల్ని తీసుకునే పరిస్థితి ఉండదంటారా? ఫలితాలు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు నారో మార్జిన్ అంటే 63 62 64 అయినా సరే ఏమైనా ప్రయత్నాలు చేస్తారు కానీ 65 దాటితే వాళ్ళు ఎవరు చేరు. అలాగే బీజేపీ బీజేపీకి ఓట్లు తగ్గాలి అంటే కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మార్జిన్ చాలా తక్కువగా ఉంది అంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ 55 గా ఉంటే అదేమైనా ఆటలు సాగుతాయి కానీ ఎంఐఎం కి వీళ్ళకి కలిపి 15 సీట్లు దాకా వచ్చేలాగా కనబడుతున్నాయి. ఆ 15 సీట్లు వస్తే బిఆర్ఎస్ ఆ ప్రయత్నాలు కూడా మానుకుంటుందని చెప్పేసి మానుకోవచ్చు. ఓకే ఇప్పటికైతే ఏం జరగదు నాకు తెలిసి, ఒకవేళ 65 వచ్చినా కానీ ఇప్పుడైతే ఆ ప్రయత్నాలు చేయరు. గవర్నమెంట్ అయితే ఫామ్ అవనిస్తారు. మంత్రివర్గం ఏర్పాటు దగ్గర నుంచి కొద్దిగా వ్యతిరేకత మనకి కనబడుతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది విత్ ఇన్ ద పార్టీ అసంతృప్తి పెరిగినప్పుడు మాత్రమే అటువంటి ప్రయత్నం చేస్తారు. ఏమంటే ఇమీడియట్గా ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్ అయితే అటువంటి ప్రయత్నాలు నేను చేస్తాను నేనైతే అనుకోవట్లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏమైనా ప్రయత్నాలు చేస్తే చేయొచ్చు. ఓకే సార్, అయితే అంటే కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇక్కడ కొంత చర్చనీయాంశం అవుతున్నాయి సార్. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ రాకపోయినా కానీ, మ్యాజిక్ ఫిగర్ కానీ ఇటువంటి రాకపోయినా కానీ మేమే అధికారంలోకి వస్తాము అని అంటే ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థులతో మాట్లాడేసి ఉంటారు, అందుకే అంత ధీమాగా ఆయన అధికారంలోకి వస్తాము అని చెప్పి చెప్తున్నారన్న ఒక చర్చ నిన్నటి నుంచి కూడా బాగా నడుస్తుంది. లేదండి, లేదు అటువంటి అవకాశాలు. ఇక్కడ 67 చూపిస్తుంది ఒక ఛానల్లో కాంగ్రెస్. అటువంటి ఆశలు ఏమైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు వదులుకోవడం మంచిది. అటువంటి అవకాశాలు కూడా ఏమి కనపడలేదు. ఓకే, సో ఈసారి అంటే దుబ్బాక చూసుకుంటే సార్, దుబ్బాక మనం చూసాం రఘునందన్ రావు గారు, సో అక్కడ బిఆర్ఎస్ భారీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది సార్. అంటే మెజారిటీ స్థానాలు ఇప్పుడు సింగిల్ ఒక్క సీట్ కి జరిగిన ఎన్నిక వేరు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు వేరు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్త ట్రెండ్లే అక్కడ అక్కడ స్థానికంగా కూడా కనపడతాయి మనకి. సో అక్కడ ఆయన మ్యాజిక్ అంటే గతంలో కూడా చాలా నేరో మార్జిన్ బై ఎలక్షన్ లో కూడా చాలా నేరో మార్జిన్ లో గెలిచారు ఆయన. సో ఈసారి అక్కడ ఆయన ఇది పాలకోవచ్చు. కామారెడ్డిలో కేసీఆర్ ఎదురీత ఇది కొద్దిగా వరింగ్. కోడంగల్లో ఆయన కామారెడ్డి బోర్ రెండు చోట్ల రేవంత్ రెడ్డి గారు లీడింగ్ లో ఉన్నారు. గజ్వేల్లో కేసీఆర్ లీడ్ లో ఉన్నారు సార్. గజ్వేల్లో కేసీఆర్ లీడ్ లో ఉన్నారు సార్. ముఖ్యమంత్రి నిలబడిన స్థానాల్లో కూడా ఓడిస్తామని చెప్పి చాలా వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అవును, సో ఎవరు ఏ ధీమాతో ఆ వ్యాఖ్యలు చేస్తుంటారు అనుకోవచ్చు సార్? ఎందుకంటే అక్కడ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో వాళ్ళు ముందే పసిగట్టారు అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఎట్లా? అంటే ప్రజా అంటే వీళ్ళకి కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి. అలాగే క్యాడర్లో బూస్టప్ చేయడానికి కూడా కొన్ని చేస్తూ ఉంటారు. క్యాడర్లో మేము నేను డైరెక్ట్గా ఇప్పుడు మమతా బెనర్జీ గారు కూడా అక్కడ తన ప్రత్యర్థి మీద నందిగ్రామంలో ఆమె పోటీ చేశారు, ఓడిపోయారు. అయినప్పటికీ అదేమవుతుందంటే ఎంటైర్ క్యాడర్కి హెడ్ టు హెడ్ తీసుకున్నాను, ముఖ్యమంత్రిని తో డైరెక్ట్గా తలపడుతున్నాను, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ఓడిస్తాను అని చెప్పడం అనేది క్యాడర్లో ఎనలేని బూస్ట్ ఇస్తుంది. అదే ఆయనకి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంటే ఈ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఒక పోటీకి రేవంత్ రెడ్డికి మార్కులు వేసే వేయబోయేది కామారెడ్డి గెలుపే. కామారెడ్డి కనుక రేవంత్ రెడ్డి గెలిస్తే ఇంకా బట్టి విక్రమార్క దగ్గర అంతగా చెప్పుకోవడానికి ఏముండదు. సో స్వయాన కేసీఆర్ ముఖ్యమంత్రిని ఓడిచ్చారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తారు. ఓకే, సో నాలుగున క్యాబినెట్ మీటింగ్ అని చెప్పినప్పుడు కూడా కొంత చర్చ నడిచింది సార్, బాగా ఆ విధంగా ఎలా చెప్తారండి. సో దాని మీద దాసోజు శ్రవణ్ కూడా స్పందించారు, 70కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ అధికారానికి రాబోతుంది, హ్యాట్రిక్ కొడతామని చెప్పి చెప్పారు. అట్లాగే రాజ్యాంగం ప్రకారం 16 జనవరి 16 వరకు తమకు అవకాశం ఉంటుంది అన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. అంటే 70 పైగా వస్తాయని చెప్పడం, మళ్ళీ 16 వరకు మాకు అవకాశం ఉంటుంది, మాకు హక్కు ఉంది అని చెప్పి చెప్పడం? లేదు లేదు, అంటే కొద్దిగా నేరో మార్జిన్ లో ఉంటే హార్స్ ట్రేడింగ్ కి లేదా అటు బుజ్జగింపులకి దానికోసం టైం అది పెట్టుకుని ఉంటారు. కానీ ఈ స్థాయిలో రిజల్ట్స్ వస్తే 40-42 దగ్గర కనుక ఆగిపోతే అటువంటి ప్రయత్నాలు ఏమి చేయరు. రేపు కేబినెట్ సమావేశం పెట్టుకుని రాజీనామా చేస్తారు. రాజీనామా చేయడం కోసం కూడా పెట్టుకోవచ్చు కేబినెట్. ఓకే సార్, అయితే ఇప్పుడు ప్రజెంట్ లీడ్స్ మనం చూస్తే కనుక బీఆర్ఎస్ 39 ఉంది సార్, కాంగ్రెస్ 63, బీజేపీ 6, ఎంఐఎం 6, అదర్స్ 1. ఈ ఫలితాలు ఇప్పుడు ఎంత సార్, దగ్గర 10:45 అవుతుంది ఈ సమయం, ఇప్పటి నుంచి మధ్యాహ్నం లోపు ఈ ఉన్న సమయంలో ఈ లీడ్స్ లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం రెండు కాంగ్రెస్ పెరుగుతుంది,
బీజేపీ ఒకటి రెండు తగ్గొచ్చు, బీఆర్ఎస్ కూడా ఒకటి రెండు తగ్గొచ్చు, ఎంఐఎం ఆరు అట్లాగే తీసుకోవచ్చు. అదర్స్ అనేది నేను ఈయన అనుకుంటున్నాను, ఎవరు మన సిరిపూర్ కాగజ్ నగర్ అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎన్టీవీలో జీరో చూపిస్తుంది, అక్కడ ఏమో వన్ చూపిస్తుంది. సో అదర్స్ అనేది కొద్దిగా ఎటు చూస్తే అది మోస్ట్లీ కాంగ్రెస్కి వెళ్తే కనుక మళ్ళీ ఇంకొకటి యాడ్ అవుతుంది కాంగ్రెస్కి. ఓకే, సో కామారెడ్డిలో అయితే కొంత ఆధిక్యంలోకి కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది సార్. ప్రస్తుతం ఉన్న ఫలితాల్లో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. సో మొత్తంగా ఇది ఒక కేసీఆర్ కంటే కూడా బట్టి విక్రమ గారికి గుడ్ న్యూస్ ఇది. సో ఆయన దీన్ని స్వాగతిస్తారు. సార్ అయితే మొదటి నుంచి మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు సార్ కాంగ్రెస్ తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా వస్తుంది అన్నదానికి తగ్గట్టు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మనం చూసిన ఫలితాలు అయితే అదే నిజమనిపించేలా కనిపిస్తుంది మనకు. సో దీనిలో అనూహ్య మార్పులు ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ ట్రెండ్స్ అంటే దాదాపు ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా మూడు రౌండ్లు అనేది అంతకంటే భారీ శాంపుల్ ఇది. సో ఈ ట్రెండ్సే కొనసాగుతాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే అంటే దాదాపు ఒక 1/5 ఆఫ్ ద కౌంటింగ్ పూర్తయిపోయిండొచ్చు. సో మనం దీన్నే మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయి. కాంగ్రెస్ ఇంకా మరింత పుంజుకునే అవకాశం ఉంది. ఎస్, రైట్. ఒకసారి తెలంగాణ ఫలితాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే కాంగ్రెస్ 63 స్థానాలు, బీఆర్ఎస్ 39 స్థానాల్లో లీడ్లో ఉంది, బీజేపీ 6, ఎంఐఎం 6, అలాగే అదర్స్ ఒక స్థానంలో లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య మనకు అందిస్తారు. సౌమ్య, పూర్తిగా వాతావరణం మారిపోయింది. ఎందుకంటే ఎట్లున్నారు? ఫుల్ టు ఫుల్ ఆల్రెడీ సమ్మర్ ఆల్.